దుర్మార్గుడు, ఒక మూర్ఖుడు, ఒక సైకో, ఒక మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా ఉంటుందో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డికి చూసిన తర్వాత మనకు తెలిసింది. తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో కనబడకుండా చేయాలని, నేనే ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని విర్రవీగి మదమెక్కి జగన్మోహన్ రెడ్డి పనిచేసినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వింత వింత పోకడలతో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితుల్ని ఈ 4 సంవత్సరాల్లో చూశాం. అన్నింటినీ అధిగమించాం. ఈరోజు మళ్ళీ నిలదొక్కుకొని ధైర్యంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్ల మంది ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంపై కానీ ముఖ్యమంత్రి పైన కానీ కొన్ని వర్గాలు కొన్ని ప్రాంతాలు వ్యతిరేకత ఉండడం చూశాం. కానీ ఫస్ట్ టైం 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడు ఈ దరిద్రుడు పోతాడని, ఎప్పుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదులుతుందని ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి అనుగుణంగా మనందరం కూడా కలిసికట్టుగా పని చేయవలసినటువంటి అవసరం ఉంది. రోడ్డు ఎక్కడానికి భయపడేవాళ్ళం. మన నాయకుడు ఫస్ట్ టైం బాదుడే బాదుడు కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. తర్వాత ఇదేం కర్మ కార్యక్రమం కింద బ్రహ్మాండంగా రాష్ట్రమంతా మనం ప్రజానీకానికి ఉత్సాహపరిచి అవగాహన కల్పించగలిగాం. అదేవిధంగా మనందరం చాలామంది ప్రతి ఒక్కడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలన్నీ ఎత్తేస్తారని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల ముందు పెట్టారు. దాన్ని మనం ధీటుగా ఎదుర్కోవాలని, అసలు సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం అని మళ్ళీ నిరూపించడానికి అధ్యక్షుల వారు ఏదైతే మహానాడులో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం అనౌన్స్ చేశారో దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి బస్సు యాత్రలు చేశాం. ఇంటింటికి వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేసి మనం ముందుకొచ్చాం. ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్ని అప్పులు చేసిన ప్రభుత్వం ఎప్పుడు మనం చూడలేదు. అప్పులు ఒకవైపు చేస్తుంది, ప్రజలపైన విపరీతమైనటువంటి భారం మోపి పన్నులేస్తుంది. ఉదాహరణకి విద్యుత్తు ఎంత దారుణం అంటే, ఈ 4.5 సంవత్సరాల్లో 60,000 కోట్ల రూపాయలు విద్యుత్ పైన మనకు భారం మోపారు. భారం మోపితే భరిస్తున్నాం, కానీ వర్షాకాలంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి 10-12 గంటలు విద్యుత్ లేక ప్రజలు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. పరిశ్రమలకి ఈరోజు విద్యుత్ ఇవ్వకుండా ఈరోజు పరిశ్రమలకి హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏది తీసుకున్నా సరే నిత్యావసర వస్తువుల ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, మానవుడు బతకడానికి అవకాశం లేనటువంటి విధంగా మొత్తం ధరలన్నీ పెంచి విపరీతంగా ప్రభుత్వం ప్రజలపైన భారం మోపుతుంది. దాన్ని కూడా మనం దృష్టి పెట్టుకోవాలి. ఈరోజు వ్యవస్థలన్నీ టోటల్గా భ్రష్టు పట్టించారు. ఇంకొక విషయం మీ అందరి దృష్టిలో పెట్టాలి, మన రాష్ట్రానికి వరం శ్రీ వెంకటేశ్వర స్వామి. మన రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి అంటే అంత భక్తిభావం కలిగినటువంటి దేవుడు ఎక్కడ కూడా లేడు. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల్లో వెంకటేశ్వర స్వామిని, తిరుపతిని పవిత్రతంతా మొత్తం మంటగలిపాడు. మీరు చూశారు ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయం
ఎవరైనా సరే హిందువుని ఆ దేవాలయానికి చైర్మన్ గా ఇవ్వాలి. దుర్మార్గుడు ఎంత ముండిగా వ్యవహరించి ఒక క్రిస్టియన్ ని ఆ ఆలయానికి చైర్మన్ గా పెట్టారు. క్రిస్టియన్ అని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఎవరైతే చైర్మన్ గా ఎంపికయ్యాడో ఆయనే ఎలక్షన్ అఫిడవిట్ లో నేను క్రిస్టియన్ అని ఆయన అనౌన్స్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంతవరకు ఒక క్రిస్టియన్ ని ఆలయ చైర్మన్ గా వేసి ఈ రోజు పవిత్రతని మంటగలిపినటువంటి పరిస్థితిని మనం ప్రజానీకానికి తెలియజేయాలి. అదే విధంగా రాత్రి మీరు చూశారు బాడీని అనౌన్స్ చేశారు మెంబర్ల్ని. ఆ మెంబర్లందరూ కూడా ప్రతి ఒక్కరూ కేసుల్లో ఉన్నవాలే. అందులో చరత్చంద్ర రెడ్డి అంటే చేసిన తప్పును ఒప్పుకున్నటువంటి పెద్ద దొంగ. ఆ దొంగని టీటీడీ మెంబర్గా వేశాడంటే ఎంత దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని మనందరం ప్రజలకి ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు నుంచి మూడు కార్యక్రమాలని మన పార్టీ తీసుకుంటుంది. ఒకటి, నిన్ననే అధ్యక్షుల వారు చాలా కూలంకుషంగా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఇసుకాసురుడు 4.5 సంవత్సరాల్లో ఒక్క ఇసుక మీదే 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా దోపిడీ చేశాడో కూలంకుషంగా అధ్యక్షుల వారు నిన్న మీడియా కాన్ఫరెన్స్ పెట్టి వివరించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ఆ ఒక్క ప్రెస్ మీట్తో సరిపోదు, దీన్ని ప్రజల్లో రిజిస్టర్ చేయాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, ప్రభుత్వం దిగి రావాలి. అందుకే రేపు మాని ఎల్లుండి నుంచి 3 రోజులు ఇసుక సత్యాగ్రహం అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ 3 రోజులు పార్టీ ఒక విధానాన్ని మీకు తెలియజేస్తుంది. ఆ విధానం ప్రకారం 3 రోజులు ఇసుక సత్యాగ్రహ కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి మళ్ళీ ప్రకృతి ఇచ్చినటువంటి సంపద, దేవుడు ఇచ్చినటువంటి ఇసుక, ఆ ఇసుకని మనకు దొరకకుండా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో, ఎంత బాధపడుతున్నారో ప్రజలు, కార్మికులు ఉపాధి లేక పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ ప్రజలకు తెలియచేయాలి. 2వది, ఒక ప్రభంజనం మన యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు. పాదయాత్ర ఏ రకంగా జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మొదటి రోజు చాలామంది విమర్శించారు, నడవగలడా, నడవనిస్తామా, ఏ రకంగా చేస్తారు, తడాకా చూస్తామని ఎన్నో బెదిరింపులు వచ్చినా సరే లోకేష్ బాబు గారు ఎక్కడ వెనగడుగు వేయకుండా ఈరోజు పూర్తి స్థాయిలో మరి పాదయాత్ర చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మొదట కుప్పంలో ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా ఒక నియోజకవర్గానికి మించి ఇంకొక నియోజకవర్గం, ఒక జిల్లాకు మించి ఇంకొక జిల్లా, పెద్దగా జరిగే విధంగా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఎంత దుర్మార్గం అంటే స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడు చూడలేదు. ఒక పార్టీ ఒక కార్యక్రమం చేసుకుంటే ఆ ఛాయల్లో రెండో పార్టీ కనబడకూడదు. ఆ ప్రోగ్రాం అయిన తర్వాతే ఇంకొక పార్టీ రావాలి. కానీ ఫస్ట్ టైం దుర్మార్గుడు సైకో మన దగ్గరికి వచ్చి మన ప్రోగ్రాంని పూర్తిగా విఘాతం కలిగించి మన ప్రోగ్రాం జరగకుండా చేయాలని ప్రయత్నం చేసి మళ్ళీ మన మీదే ఎస్సీ అట్రాసిటీ కేసులు, మర్డర్ కేసులు పెట్టి మనకి ఇబ్బంది పెట్టినా సరే లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పాదయాత్ర చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆ పాదయాత్ర రేపు 31వ తారీఖుకి 200 రోజులు పూర్తి కావస్తుంది. 200 రోజులు దిగ్విజయంగా పూర్తి అయినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతా కేడరు ప్రతి నియోజకవర్గంలో సంఘీభావం తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. రేపు 31వ తారీఖున 3 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి దమనకాండ వల్ల, ఈ ప్రభుత్వం మన పైనట్టు పెట్టినటువంటి అక్రమం కేసుల వల్ల,
ఎవరైతే ఆస్తులు దోపిడీ జరిగిందో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో అందరిని ఐడెంటిఫై చేయాలి. ఈ 4 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వల్ల ఈ ముఖ్యమంత్రి వల్ల ఎవరెవరు బాధలు పడ్డారో అందరిని గ్యాదర్ చేసి ఆ పాదయాత్రలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేసి ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఎండగట్టించవలసినటువంటి అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని 31వ తారీఖున అందరూ కూడా పాదయాత్ర చేసి దాన్ని విజయవంతం చేయాలని చెప్పు కోరుతున్నాను. ఇక 3వది ఇప్పుడే చెప్పాను, భవిష్యత్తుకి భరోసా బాబు గ్యారెంటీ. ఇది 45 రోజుల ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ వల్ల 3 లక్షల మంది ఓటర్లకు మనం కలవాలి. 3 లక్షల మంది ఓటర్లకు కలవాలంటే 3 కోట్ల మంది ఓటర్లకు కలవాలి. 3 కోట్ల మంది కలవాలంటే 1 కోటి ఇళ్ళను మనం టచ్ చేయాలి. అందుకే ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేశాం, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 45 రోజుల్లో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి మన పార్టీ కలవాలి, కార్యకర్త కలవాలి. భవిష్యత్ గ్యారంటీ కింద ఆ జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి బూత్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి, క్లస్టర్స్ ఉన్నాయి, గ్రామ ప్రెసిడెంట్లు ఉన్నారు. అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్ ఇవ్వడం, పోస్టర్లు అంటించడం, ఆ విధంగా ప్రతి ఒక్కరిని కలిసే కార్యక్రమం తీసుకున్నాం. ఇక ఇన్ఛార్జు నియోజకవర్గంలో 50 55 యూనిట్లు ఉన్నాయి. ప్రతి ఇన్ఛార్జు 55 యూనిట్ల్లో ఈ 45 రోజుల్లో ప్రజావేదిక కింద ప్రతి యూనిట్లో ఒక మీటింగ్ పెట్టాలి. ప్రతి 5000 జనాభాకు ఒక యూనిట్గా మనం పెట్టుకున్నాం. 5000 మందికి ఒక మీటింగ్ పెట్టి ఒక 1000 1500 మందికో పిలిచి ఒక సమావేశం పెట్టి మనం భవిష్యత్తు గ్యారంటీ కానీ, ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ, ఈ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్నటువంటి భారాన్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలని 55 యూనిట్స్లో మీటింగ్ పెట్టమని చెప్పాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో 10 మీటింగులు క్యాస్ట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం కింద. మీ మీ నియోజకవర్గాల్లో ఏ కమ్యూనిటీ బాగుందో ఆ కమ్యూనిటీ వాళ్ళకి మీటింగ్ పెట్టాలి. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి ఆ కమ్యూనిటీ లీడర్స్ అందరూ ఆ సమావేశానికి వచ్చి ఆ సమావేశాన్ని అడ్రస్ చేయాలి. సమావేశాన్ని అడ్రస్ చేసిన తర్వాత అందరూ కలిసి ఆ కమ్యూనిటీ వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి కలిసి మనం చేస్తున్న కార్యక్రమాలు, గతంలో చేసిన కార్యక్రమాలు ఆ కమ్యూనిటీస్కి కూడా చెప్పి కమ్యూనిటీస్ని ఓన్ చేసుకునే కార్యక్రమం కూడా తీసుకోవాలి. ఇది 45 రోజులు. ఇందులో భాగంగా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు కూడా 30 నియోజకవర్గాలు తిరుగుతారు. ఇంతవరకు బాధుడే బాధుడు కానీ, అదేవిధంగా ఇదేం కర్మ కార్యక్రమం కానీ, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కానీ, ఇంతవరకు ఈ 4.5 సంవత్సరాల్లో ఏ నియోజకవర్గానికి అధ్యక్షుల వారు వెళ్ళలేదో అటువంటి నియోజకవర్గాలు ఒక 30 నియోజకవర్గాలు సెలెక్ట్ చేశాం. అందులో అధ్యక్షుల వారు కూడా పర్యటిస్తారు. అది మొట్టమొదటిసారి రాయలసీమ జిల్లాల నుంచి ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే లోకేష్ బాబు గారు పాదయాత్ర ఇటువైపు జరుగుతుంది కాబట్టి అటువైపు ప్రారంభించాలని నిర్ణయించాం. దయవుంచి ఇన్ఛార్జీలందరూ అనుకోవచ్చు, ఇన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నారేంటి, ఇన్ని కార్యక్రమాలు ఇస్తున్నారేంటి, మీరందరూ చూస్తున్న రాజకీయ పరిణామాలు ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది. ఈరోజు వాలంటరీ వ్యవస్థను పెట్టుకున్నారు, తప్పుడు సమాచారాన్ని ఇంటింటికి ఇస్తున్నారు. ఈరోజు మన ఓట్లన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లన్నీ కూడా తీసేస్తున్నారు. దానికి మనం సిద్ధంగా ఉండాలి, పోరాటం చేయాలి. ఎంత దారుణం అంటే దొంగే దొంగన్నట్టుగా మన ఓట్లు వాళ్ళే తీసి ఆ ఓట్లు మనమే తీసుకుస్తున్నామని మన మీద ఎదురుదాడి చేస్తున్నారు. అంటే ఒక సైకో, ఒక శాడిస్టు ఏ రకంగా వ్యవహరిస్తాడో ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్.